Hello, hi friends, welcome to our channel. This is Yuraj signing in. ఈ రోజు మరొక కొత్త అన్బాక్సింగ్ తో వచ్చేసాను మీ ముందుకి. ఈ అన్బాక్సింగ్ ఏందంటే ఐ మాస్క్ అనేది ఎందుకు యూస్ చేస్తారు చాలా మందికి తెలిసి ఉంటుంది. సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఈ రోజు ఈ అన్బాక్సింగ్ లో మనం తెలుసుకుందాం. జస్ట్ ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అన్బాక్స్ చేసి దీంట్లో కంటెంట్ ఏముందో చూసి. సో నేను ఆర్డర్ చేసింది, ఇది 4 పీసెస్ ఉంటుంది ఈ బాక్స్లో. ఈ 4 పీసెస్ మనకు వచ్చిన ప్రైస్ వచ్చి చాలా తక్కువ పడింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాం. సో 4 పీసెస్ కలిపి మనకు జస్ట్ 169 రూపీస్ పడింది. జస్ట్ 169 రూపీస్కే వచ్చింది అనమాట. సో ఇది గ్రీన్ కలర్లో ఉంది చూడండి. 1, 2, 3, 4. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ఈ బాక్స్ మీద మనకు వచ్చిన కంటెంట్ వచ్చి ఐ మాస్క్ 4 పీస్ క్వాంటిటీ. ఈ 4 పీసెస్ మొత్తం కలిపి క్వాంటిటీ 1 ఇచ్చారు. సో ఈ 4 పీసెస్ కూల్ మ్యాగ్నెటిక్ జెల్ ఐ మాస్క్ అంటారు. మీరు ఫ్లిప్కార్ట్లో ఒకసారి సెర్చ్ చేసి మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 169 రూపీస్ మాత్రమే పడుతుంది మనకు. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దీంట్లో ఉన్న లిక్విడ్ సబ్స్టెన్స్ అయితే ఏదైతే ఉంటుందో అది దేంతో చేశారంటే అంటే మేడప్ చేశారంటే ఈ లిక్విడ్ వచ్చి అలోవేరా జెల్ అనమాట. ఈ అలోవేరా జెల్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు నార్మల్గా యూస్ చేసేటప్పుడే మల్టిపుల్ థింగ్స్లో యూస్ చేస్తాం, అలాంటిది మనకి ఈ ఐ మాస్క్లో. దీన్ని యూస్ చేసే మెయిన్ కారణం మన ఐస్ని చాలా కూల్ చేసుకోవడానికి. అలాగే దీని యొక్క ఇంకో బెనిఫిట్ ఏంటంటే, చాలామంది ఈ ఐ మాస్క్ని ట్రావెల్లో యూస్ చేస్తారు. సో సోర్స్ టు డెస్టినేషన్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బస్లో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్స్లో కానీ మినిమం 7 to 8 అవర్స్ ఆర్ 14 అవర్స్ అబౌ 10 అవర్స్ ఎక్కడైతే మనము వెళ్తున్నామో ఆ టైంలో మనం దీన్ని యూస్ చేసుకుని. కొంతమందికి ట్రావెలింగ్లో నిద్ర రాదు. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎలా యూస్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసారా, ఈ పక్క స్టాప్ వచ్చి మనకు రగ్గడ్ ఉంటుంది. ఇది జస్ట్ స్టాప్ అంటే ఇది మనకు ఇట్ సైడ్ సాఫ్ట్ ఉంటుంది. ఈ రగ్గడ్కి సాఫ్ట్కి పేస్ట్ చేసి నార్మల్గా తీసుకోవడమే. సో దీన్ని తీసుకొని కళ్ళ దగ్గర పెట్టుకొని బ్యాక్ సైడ్ పెట్టుకొని నైట్ టైమ్స్లో అలా అంటే ఇంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు, ఓన్లీ ట్రావెలింగ్లోనే కాదు ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చల్లగా ఉంది, కొద్దిగా పోను మీకు ఇంకా చల్లగా అవుతుంది. సో దీంట్లో ఇంకొక బ్లాక్ రౌండ్ సర్కిల్స్లో ఒక మెటీరియల్ ఉంది. ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఇదన్నమాట. అంటే ఈ రెండింటిని ఇలాగా అలాగే పెట్టడానికి, చూడండి నేను వదిలేశాను, ఇలా తీసేటప్పుడు ఆ మ్యాగ్నెటిక్ యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు మ్యాగ్నెటిక్ కలిపి ఒక సైడ్కి అలాగే పెట్టేసుకోవడానికి ఇది. అంటే స్పేస్ను కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. పాకెట్లో వేసుకోవచ్చు, ఏదైనా పౌచ్ ఉంటే పౌచ్లో వేసుకోవచ్చు. సో ఇది మంచిగా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఇది ఎవరైతే నైట్ టైమ్స్ సిస్టమ్స్ ముందు వర్క్ చేసే వాళ్ళకి, అలాగే మొబైల్ రీల్స్ చూస్తూ పనుకుంటూ ఉంటారు అంటే ఫుల్ డార్క్ నైట్లో అంటే మొత్తం ఆఫ్ చేసి, సో మొబైల్ చూసి 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 కన్నార్పకుండా, అసలు ప్రతి 5 సెకండ్లకు ఒకసారి కన్నార్పాలి, అలా ఆర్పకుండా ఎవరైతే చూస్తుంటారో, ఈ నాక్డ్ ఐ అంటారు కదా, ఈ ఐ లోపల ఉండే చుట్టూ ఉండే ఈ వాటర్ కంటెంట్ లైట్గా ఉంటుంది. అలా కన్నార్పుతూ ఉన్నప్పుడు మీకు ఆ కంటెంట్ మొత్తం సర్ఫేస్ అంతా రీచ్ అవుతూ ఉంటుంది. బట్ ఎవరైతే ఆర్పకుండా చూస్తూ ఉంటారో అది ఎండిపోతుంది అనమాట. సో అలా అయినప్పుడు మీరు జస్ట్ ఒక చాలాసేపటి తర్వాత కన్నార్పి చూసినారంటే అది చాలా కొంచెం మీకు ఐస్ ట్రైన్ లాగా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా, కొంచెం లైట్ నొప్పిగా ఇలాగంతా ఉంటుంది. సో అలా కొంతమందికి అయితే నిద్ర కూడా రాదు లేట్ నైట్స్లో. సో అలాంటి టైంలో ఇలాంటివి యూస్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది నాకు తెలిసి అందరికీ ఉపయోగపడుతుంది చాలామందికి. కొంతమందికి నైట్ షిఫ్ట్లు చేసి సడన్గా డే షిఫ్ట్ వేసిన వాళ్ళకి కూడా నైట్ పూట నిద్ర రాదు, కొన్ని రోజులకు అలవాటు కాదు. సో అలాంటి వాళ్ళకి ఇది వేసుకొని అలాగే కాసేపు రిలాక్స్ అయ్యారంటే చల్లగా నిద్రపోవచ్చు. దీని ఫైనల్ థింగ్ ఏంటంటే దీని సోర్స్ అంటే దీని యొక్క
స్టోరేజ్ ఎలా చేయాలంటే, నార్మల్గా ఎక్కడంటే అక్కడ వదిలేయకూడదు. నైట్ యూజ్ చేసిన తర్వాత ఇన్ ద మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఎత్తుకెళ్ళి డీఫ్రిడ్జ్లో పెట్టడం కాదు, సైడ్లో ఎక్కడైనా ఒక సైడ్, మీకు సైడ్ టేబుల్స్ ఒక స్టెప్ బై స్టెప్ బైగా ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఎక్స్లాగా, కొన్ని ఇంకేదైనా టాప్లోగా ఒక ఏమైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవి ఏమైనా ఉంటాయి కదా, దాంతోపాటు సైడ్లో ఒక సైడ్లో పెట్టేసుకుంటే సరిపోతాయి. సో ఇది చాలా యూస్ఫుల్ థింగ్ అండి. నాకు తెలిసి ఇది ఒక 169 అంటే మనం రెగ్యులర్గా ఏదో ఒక దానికి మనం పెట్టే అమౌంట్లో నాకు తెలిసి ఇది 300 కూడా అయి ఉండదు. సో బెటర్ మీకు నా రికమెండేషన్, ఇది ఎవరికైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళకు ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. అంటే ఎవరైతే దీని గురించి ఇలాంటి వాటి గురించి ఎదురు చూస్తుంటే ఇలాంటివి చాలా యూస్ఫుల్ అవుతాయి వాళ్ళకి. సో ఇంకో 3 ఉన్నాయి, అందులో 169కి 3 క్వాంటిటీ అంటే 4 క్వాంటిటీ అంటే నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఓన్లీ, తీసుకోవచ్చు, ట్రై చేసి చూడండి, మీకు ఓకే అయితే తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే గంట. థ్యాంక్ యూ.